బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం మడుసుమలిలో వైసీపీ పాదయాత్ర నిర్వహించారు. యాత్రలో శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అన్ని పథకాలు అమలు చేస్తున్నారన్నారు. పేద మధ్యతరగతుల ప్రజలకు అన్ని ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. ఇవన్నీ చూసి కొంతమంది అక్కస వెళ్ళగక్కుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీని గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి రావి రామనాథం బాబు, శాప్నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, బత్తుల బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. तिरुमल इकड़ी पादयात्रे अभी निजा चाल मैं रामनाथ बाबू कार्यक्रम से प्रत्येक बापट जिला ఏర్పడిన తర్వాత పర్చూరులో మొట్టమొదటి పెద్ద కార్యక్రమం పార్టీ తరఫున మరి ఈరోజు రామనాథం బాబు గారు చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజు